ఎక్కడ ఏ నోట చూసినా దేవరా దేవరా దేవరా. ఎలా లైక్ అంటే ప్రతి నోట నేను చేసిన సినిమా నా టైటిల్ వినిపిస్తుంది అన్న ఫీలింగ్ ఎలా ఉంటుంది సార్ యూజువల్లీ? Obviously, everyone will be very happy. Nandaram, in the past 10 days, we are very excited. Obviously, ilanti craze unnappudu, ilanti discussion point ayinappudu, definitely we will be more excited. Yeah. I think 22 years in the industry, aa journey inka ala konasagutune undi. ప్రతి ఫిల్మ్కి కూడా రిలీజ్కి ముందుండే ఆ నర్వస్ అనేది స్టిల్ ఫీల్ అవుతారా సార్? ఎవ్రీ వన్ అండి, సీ నాట్ మీ. ఇప్పుడు ఎగ్జామ్ రాసిన తర్వాత ఎలాంటిది ఉంటుందో, నాట్ ఇన్ అంటే సినిమా ఇండస్ట్రీలో కూడా కాదు, వేరే డిపార్ట్మెంట్స్ వేరే ఇండస్ట్రీస్లో కూడా ఉండుండొచ్చు. సీ ప్రోడక్ట్ లాంచ్ ముందు వాళ్ళు పడే టెన్షన్, ఇది క్లిక్ అవుద్దా లేదా అనేది ఎప్పుడు, ఎందుకంటే వాళ్ళు కాన్ఫిడెంట్గా ఉంటారు. సీ వి ఎక్స్పెక్ట్ ద సేమ్ కైండ్ ఆఫ్ అప్రిషియేషన్ from the audience also. If you call it as nervousness, yeah, little bit untaru andarki untadi. Yeah, eppudu undelane unda sir ee film ki koncham ekkuva nervous feel avutunara as same as every film? It's a big film kabatti anthe danike measurement em ledhu gaani, but yeah, it's everyone. See, because lots of stake involved, high budget film kabatti koncham andaram చిన్నపాటి అనర్వస్నెస్ ఉంటుంది. ఓకే, సో ఏమైనా మాట్లాడుకుంటూ ఉంటారు సార్ అంటే రిలీజ్కి ముందు ఉన్న కొద్ది డేస్లో కూడా కొంచెం రిలాక్స్ అవ్వడానికో స్ట్రెస్ స్ట్రెస్ నుంచి బయటకు రావడానికి కానీ ఏమైనా మాట్లాడుకుంటూ ఉంటారా యూజువల్లీ? నేను నా రెగ్యులర్ మై స్కూల్ ఫ్రెండ్స్, మై కాలేజ్ ఫ్రెండ్స్తో కలుస్తుంటాను ఈ లాస్ట్ 3-4 డేస్. కొంచెం సినిమా గురించి మర్చిపోయి వేరే మాటలు మాట్లాడుకుంటా ఉంటే బాగుంటుంది. మీరు మర్చిపోవచ్చు, బట్ మీ ఫ్రెండ్స్ మర్చిపోలేరు కదా, వాళ్ళు ఎలా అయినా తీస్తారేమో. వస్తుంది శివ, యా వస్తుంది, ఆ టాపిక్ ఉంటుంది, టికెట్లు కాసేపు మధ్యలో టికెట్లు కావాలనే హడావిడి ఉంటుంది కానీ, బట్ యా సూపర్ సార్. సో అంటే 6 ఇయర్స్ తర్వాత సోలోగా కనిపిస్తున్నారు ఎన్టీఆర్ గారు స్క్రీన్ మీద అని చెప్పి కొంచెం ఆ హంగర్ ఎక్కువగా ఉంది ఫ్యాన్స్లో. డెఫినెట్గా ఇది ఏమంటే మనం బాగా ఆకలి మీద ఉన్నప్పుడు ఏ ఫుడ్ పెట్టినా సరే మనకు అసలు సూపర్ హ్యాపీ ఇస్తుంది కదా, బట్ అలాంటిది సూపర్ ఫుడ్ ఇస్తున్నారు డెఫినెట్లీ, సో ఇంకా హ్యాపీ ఫీల్ అయ్యేలాగైతే అనిపిస్తుంది నాకైతే. వాట్ యు సే ఆన్ దట్? యా, బికాస్ ఐ థింక్ యాజ్ యు సెడ్ ఆల్మోస్ట్ 6 ఇయర్స్ అయినట్టుంది ఆయన అరవింద్ సమేత్ తర్వాత అండ్ సోలో ఫిల్మ్, సో వీ నో ఫ్యాన్స్ ఎంత ఈగర్గా ఉన్నారు, చూస్తుంటాం వాళ్ళ రియాక్షన్స్, ఏదైనా కాంటెంట్ వదిలితే వాళ్ళ ఎగ్జైట్మెంట్ లెవెల్స్. డెఫినెట్లీ ఫర్ దెమ్ ఇట్స్ ఏ ట్రీట్. ఎన్టీఆర్ గారికి సినిమా ఎలా ఉండాలో అలా ఫ్యాన్స్కి తగ్గట్టు ఉంటుంది. ఓకే, సినిమా అయ్యి వచ్చిన తర్వాత డెఫినెట్లీ దే విల్ బి ఆన్ ఏ హై. అంతవరకు ఐ కెన్ ప్రామిస్ ఫుల్ ఆఫ్ కాన్ఫిడెన్స్. యా యా, డెఫినెట్లీ, నో డౌట్ అబౌట్ దట్. మీరు ఇందాక అన్నారు కదా సార్ అంటే ఎగ్జామ్ రాసినప్పుడు రిజల్ట్ కోసం మనం వెయిట్ చేసినప్పుడు ఎలా ఫీలింగ్ ఉంటుందో నిజంగా అంటే, బట్ ఈ ఎగ్జామ్ ఏంటంటే బుక్ రాసింది మీరు, సో ఎగ్జామ్ కూడా మీరే, ఆ బుక్లో నుంచే క్వశ్చన్స్ ఉంటాయి డెఫినెట్లీ, సో ఖచ్చితంగా ఈజీ ఎగ్జామే అనుకోవచ్చు. ఏమంటారు అంటే ఎంత బాగా రాసినా ఆల్ ఫ్యాక్టర్స్ అన్నీ కలిసి రావాలి, యూనో దెర్ విల్ బి టూ మెనీ ఫ్యాక్టర్స్ ఒక సినిమా రన్ అవ్వడానికి, సో ఎవ్రీథింగ్ షుడ్ ఫాలో ఇన్ ప్లేస్, సో వి ప్రే ఫర్ దాట్. అంతకంటే సో వర్షాలు ఈరోజు ఉంది, ఇంకా 2 డేస్కి కూడా వర్షాలు ఉన్నాయి అంటున్నారు, సో వర్షాల్లో తుఫాన్ అనొచ్చా? మంచి సినిమా అనేది ఆపలేదు, ఐ డోంట్ థింక్ ఇలాంటి చిన్న అంటే బయట వింటున్న దాన్ని బట్టి ఎవ్రీవన్ ఈగర్ టు వాచ్ దేవరా, వి ఆర్ లక్కీ.